హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తున్నానండి దీనికోసం మనం లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి డబుల్ ఫోల్డ్లో వేసుకుని కింద అనేది నేను కొంచెం కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎజ్జులు రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్కి డ్రా చేసుకున్నానండి అంటే నాకు నార్మల్గా ఫోర్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది కొచ్చుతో సహా కానీ ఇది కటింగ్ అవుతుంది కాబట్టి వన్ ఇంచ్ ఎగస్టా అనేది నేను డ్రా చేసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు డ్రా చేసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది కాబట్టి నేను సెవెన్ ఇంచెస్కి డ్రా చేసుకుని డౌన్ కూడా సెవెన్ ఇంచెస్కి డ్రా చేసుకున్నాను అలాగే లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అనమాట నైన్ అండ్ హాఫ్కి డ్రా చేసుకుని కొంచెం కోసం ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను ఆర్మ్స్ భాగం దగ్గర వన్ ఇంచ్ వరకు డ్రా చేసుకుని ఇలా హార్మల్ రౌండింగ్ అనేది తీసాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ దగ్గర నేను డ్రా చేశాను అంటే బోట్ నెక్ కాబట్టి టూ అండ్ హాఫ్ దగ్గర డ్రా చేసుకుని డౌన్ కూడా త్రీ అండ్ హాఫ్ వరకు డ్రా చేశాను ఇలా ఈ విధంగా ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకే అక్కడ నుంచి ఇంకొక టూ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేశాను అలాగే కింద నుంచి చూడండి మీకు ఎంత నెక్క కావాలంటే అంతవరకు కూడా డ్రా చేసుకోవచ్చు నేను ఫోర్ ఇంచెస్ వరకు డ్రా చేసుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర డ్రా చేసుకున్నాం కదా అదే లైన్ ఇలాగ పొడవుగా డ్రా చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి డీప్ అనేది అంతవరకు వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకున్నాను సకానికి ఎక్కడైతే మనకు మధ్య పాయింట్ ఉందో అంతవరకు ఈ షేప్లో డ్రా చేసి మనకు ఆర్మ్స్ దగ్గర నుండి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కూడా నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి అంటే మధ్యలో మనకి డిజైన్ అనేది వస్తుంది కటింగ్ అంటే కటింగ్ అయితే ఇంతేనండి ఇప్పుడు ఒరిజినల్ మీద ఇలా లైనింగ్ అనేది వేసి నేను కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి మనం కింద పాటు కట్ చేసుకున్నాం కదా ఇలా క్లాత్ అనేది ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా నేను జాయిన్ చేసేసుకుంటున్నాను జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మొత్తం అంతా కూడా నేను జాయిన్ చేసేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా నేను మొత్తం కట్ చేసేస్తున్నాను లైక్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి మర్చిపోవద్దు లైక్ అనేది ఇస్తే మాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు సమానంగా చేసి బ్యాక్ సైడ్ జాయిన్ చేసిన క్లాత్ని మనం ఇలా సమానంగా వేసి కట్ చేసుకున్నాను అనమాట మధ్యలోకి ఇక్కడ ఏంటంటే పోర్ట్లిప్ బటన్స్ పోర్ట్లిప్ బటన్స్ ఇలా ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ బటన్స్ తయారు చేసే విధానం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి దగ్గర దగ్గరగా పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను అంటే మనకి ఆపోజిట్ కలర్ క్లాత్ వేసుకుంటే బాగుంటుందండి ఈ శారీలో క్లాతే తీసుకున్నాను నేను ఈ విధంగా కింద వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి ఎన్నైతే అన్నీ ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అవతల క్లాత్ అనేది ఉంది కదా ఆ క్లాత్ ఇటువైపు వేస్తున్నాను చూడండి ఇలా మనం ఎలా అయితే కట్ చేసామో ఆ విధంగా వేసుకుని రెండు సమానంగా పట్టుకుని స్టిచ్ వేయాలి ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఈ క్లాత్ ఇటువైపు తిప్పి పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను అంతే మనకు అక్కడ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి పైపింగ్ కోసం నేను క్లాత్ అనేది కట్ చేస్తున్నాను గోల్డ్ కలర్ క్లాత్ కట్ చేస్తున్నాను ఈ విధంగా వన్ సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను అంతా కూడా ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా ఇక్కడ నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు థ్రెడ్ పైప్ థ్రెడ్ అనేది తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ సేమ్ మనం నెక్కలకి ఎలా అయితే రౌండ్ నెక్కలకి అవి ఎలా వేసుకుంటామో అదేవిధంగా థ్రెడ్ లోపల పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి మొత్తం అంతా కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను ఎవరికైనా థ్రెడ్ పైపింగ్ రాకపోతే కనుక వీడియోలో చూడండి నేను చాలా వీడియోలో థ్రెడ్ పైపింగ్ అనేది చూపించాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అలాగే పై ఇక్కడ మనకి అక్కడక్కడ కొంచెం కొంచెం కట్స్ అనేవి ఇచ్చేసి పైనుండి ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను మనకి కింద నడుము దగ్గర టక్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా అవి కూడా ఒక హాఫ్ ఇంచ్ పట్టుకుని టక్స్ అనేవి ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు పై పార్ట్ ఉంటుంది కదా పై పార్ట్ కూడా మనం ఒరిజినల్ మీదే వేసి మొత్తం జాయింట్ చేసేస్తున్నాను మొత్తం జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని పైపింగ్ కూడా వేసేస్తున్నానండి మనకి కింద సైడ్ ఇలా రౌండ్ సైడ్ అని వస్తుంది కదా అక్కడ పైపింగ్ వేసేసుకుని ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఇలా మనకి సమోసా షేప్లో ఇలా మడత వేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను అలా మనకి ఎన్ని కావాలితే అన్నీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనం పైపింగ్ వేసాం కదా పైపింగ్ దగ్గర నుంచి కింద నుంచి క్లాత్ అనేది పెట్టి పైన మనకి ఎంత కావాలో ఎంత పొడవు కావాలో చూసుకుని స్టిచ్ చేసేసుకుంటున్నాను అంటే ఇవి చూసుకోవాలి సమానంగా మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవాలి పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే పైకి లేవకుండా నీట్గా అనేది ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నెక్ ఉంది కదా నెక్ దగ్గర కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నాను ఇలా క్రాస్లో కట్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది వేసి స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్కి జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసి ఇప్పుడు థ్రెడ్ అనేది పెట్టి నేను స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పార్ట్ ఆ పార్ట్ కలిపి ఇలా జాయింట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ పైకి వెళ్ళేలా చూసుకుని అంటే మనకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నాను కదా నడుము పొడవులో ఆ వన్ ఇంచ్ ఇక్కడ మనకి కవర్ అవుతుంది అనమాట ఇప్పుడు పైకి అనేది వస్తుంది కాబట్టి మనకి నడుము పొడవు ఫోర్టీన్ ఇంచెస్ సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా కరెక్ట్గా చూసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు డిజైన్ అయితే రెడీ అయింది అండి ఇప్పుడు నడుం పట్టీ కోసం నడుం పట్టీ వెయ్యట్లేదు కింద కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నాను సేమ్ నార్మల్గా మనం క్రాస్లో కట్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను థ్రెడ్ పెట్టేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ అనేది ఎన్ని విధాలుగానే వేసుకోవచ్చు అండి స్క్వేర్లో అయినా సరే రౌండ్లో అయినా సరే ఇలా స్ట్రైట్లో అయినా సరే ఏ విధంగా అయినా సరే మనం పైపింగ్ అనేది నీట్గా వేసుకోవచ్చు థ్రెడ్ యూజ్ చేసుకుని ఈ విధంగా వేసేసుకుంటున్నాను అలాగే పై నుంచి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఇంక హెమ్మింగ్ ఏమీ అవసరం లేదండి ఇంక మిషన్ కుట్టే వేసేస్తున్నాం కాబట్టి నీట్గా అనేది ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు డిజైన్ అయితే ఈ విధంగా రెడీ అయింది ఇక్కడ నేను గోల్డ్ కలర్ పూసలు తీసుకుని నేను ఇలా స్టిచ్ చేస్తున్నానండి మనకి మన ఇష్టం ఇక్కడ ఏ ఏ స్టోన్స్ అయినా పెట్టడం కానీ ఇలా పూసలు స్టిచ్ చేయడం కానీ చేస్తే మనకి నీట్గా వర్క్ అనేది చాలా అందంగా ఉంటుందండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్